ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము తాము ఉన్న నక్షత్రము మరియు కక్ష ఆధారముగా గ్రహము యొక్క అనుకూలత మరియు ప్రతికూలత ముందుగా చూద్దాం. రవి ఈ మాసం మొత్తం ప్రతికూలుడైనాడు. చంద్రుడు పాక్షికముగా ప్రతికూలుడు. కుజుడు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతికూలుడు. 8వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అనుకూలుడు. బుధుడు పూర్తిగా అనుకూలుడు. గురువు ఈ నెల మొత్తము ప్రతికూలుడు. శుక్రుడు ఈ మాసం మొత్తము అనుకూలుడు. శని ప్రతికూలుడు. రాహు ఈ మాసం మొత్తము ప్రతికూలుడు. కేతు ఈ మాసము మొత్తము ప్రతికూలుడు. ఇట్టి గ్రహ చలనం వలన ఈ మాసము అధికముగా లబ్ధి పొందు వ్యాపార రంగంలో ఏమిటో చూద్దాం. టెక్స్టైల్ పరిశ్రమ, బ్యాంకింగ్ రంగము, ఎగుమతి దిగుమతుల వ్యాపార రంగము, ప్రొవిజనల్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, క్లబ్బులు, రెస్టారెంట్లు, వ్యాపార ప్రకటనల రంగము, చిట్ ఫండ్లు, ఆటోమొబైల్ విడిభాగములు, చిన్న వస్త్ర పరిశ్రమలు, టీవీ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యాపారము, ఆటోమొబైల్ రంగము, ఎలక్ట్రికల్స్ మరియు ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగము, షేర్ల వ్యాపార రంగము, వ్యవసాయ మరియు దాని సంబంధిత వ్యాపార రంగము, సినిమా రంగము, రెడీమేడ్ దుస్తులు, వస్త్ర వ్యాపార రంగము, మెడికల్ మరియు కెమికల్ వ్యాపార రంగము, కలప మరియు సంబంధిత వ్యాపార రంగము, ఇంజనీరింగ్ విభాగము, పత్రికా రంగము, పాన్ బ్రోకరేజ్, మొబైల్ మరియు టెలిఫోన్లు, ముద్రణ మరియు మిషనరీ టూల్స్. ఈ మాసము తక్కువ లాభములు లేదా నష్టపో వ్యాపార రంగము చూస్తే ఇనుము మరియు స్టీలు వ్యాపార రంగము, బంగారము వెండి వ్యాపార రంగము, సిమెంట్ సున్నము వ్యాపార రంగము, లెదర్ దాని సంబంధిత వస్తు విభాగములు, ఫెర్టిలైజర్స్ వ్యాపార రంగము, రెఫ్రిజరేషన్ రంగం. ఇక కుటుంబ పరంగా చూద్దాం. ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారము పనులు పూర్తి చేస్తారు, విజయం సాధిస్తారు. ఒత్తిడికి ఏమాత్రం తలవంగకండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. అనుకూల బుధుని చలనం వలన తలచిన మంచి కోరికలు నెరవేరుతాయి. ప్రయాణంలో ఎక్కువ భాగం సుఖంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరగదు. రవి చలనం వలన బాగుండని కారణంగా కుటుంబంలో కలహాలు, అనారోగ్యము, అశాంతి, ధన నష్టము కలుగుతాయి. కుజుని చలనం వలన కొన్ని రోజులు అధిక శ్రమ, కార్యహాని, అనారోగ్యము కలుగుతుంది. అతని చలనం వలన మిగిలిన రోజులు అనుకున్న పనులు నెరవేరుతాయి. శుక్రుని చలనం వలన అనుకూలము కలదు. భార్యకు ఆరోగ్యం మెరుగవుతుంది. స్త్రీ సుఖము పొందగలరు. నీచ కార్యములపై ఆసక్తి కలుగుతుంది. సంఘములో గౌరవం మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులు సాధించగలరు. గురువు అనుకూల చలనం లేని కారణమున కొద్దిగా కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతాయి. శుక్రుడు అనుకూల చలనం వలన సంఘములో గౌరవము, అధికారము, అధిక లాభము, కీర్తి, ధనము కలుగుతాయి. శని చలనం వలన కుటుంబ సమస్యలు అధికముగా కలుగుతాయి. రాహువు చలనం వలన సుఖము మరియు శాంతులు తగ్గుతాయి. కుటుంబ సుఖము, స్త్రీ సాంగత్యము తరచూ బాధ పెడతాయి. కేతువు చలనం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. రాహు ప్రతికూల చలనం వలన సంతానంతో చిక్కాకులు తరచూ కలుగుతూ ఉంటాయి. ఆస్తి వివాదములు ఇరుక్కుపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారముల్లో ఆటంకములు ఎదురవుతాయి. బంధువులతో మాట పట్టింపులు పెరుగుతాయి. రుణ బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఉద్యోగ రంగం వారిని పరిశీలిస్తే బుధుని అనుకూల చలనం వలన అధికారులతో చిక్కాకులు తగ్గుతాయి. ఉద్యోగం చక్కగా నిర్వర్తించగలరు. గురువు శని అనుకూల చలనం లేని కారణమున ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కలగదు. ముఖ్యమంగా పనులు సకాలంలో పూర్తి చేయలేరు. పై అధికారుల నుంచి తరచూ ఇబ్బందులు పొందు ఉంటారు. వాహనముల వల్ల ప్రమాదం పొంచి చూస్తున్నాయి. పై అధికారులు మీపై తరచూ వాదోపవాదములు దిగుతారు. దూర ప్రాంతముల నుండి చెడు వార్తలు వింటారు. అనవసర ప్రయాణములు, తరచూ అనారోగ్యము కలుగుతూ ఉంటుంది. అయినను అనుకూల బుధగ్రహ చలనం వలన, కుజశుక్ర చలనం వలన మీకు మేలు చేస్తుంది. కొత్త వారికి ఉద్యోగ అవకాశములు మెరుగవుతాయి. కొత్త ఉద్యోగం లభించడం జరుగుతుంది. ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రాంతములకు వెళ్ళు బదిలీలు జరుగు అవకాశం కలదు. ప్రయాణంలో నష్టం ఎక్కువగా తొంగి చూస్తున్నది. ఇక విద్యార్థి రంగం వారిని పరిశీలిస్తే గురుగ్రహ చలనం బాగోలేదు. శని చలనము బాగోలేదు. మెరిట్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేరు. స్కాలర్షిప్లు, గవర్నమెంట్ ద్వారా వచ్చు ప్రోత్సాహ పథకాలు సకాలంలో అందవు. విదేశీయానం కొరకు వేచి ఉన్న వారికి అవసరం ఉన్న పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ సకాలంలో అందవు. మంచి మార్కులతో అధిక శ్రమ లేకుండా విద్యార్థులు ఉత్తీర్ణత పొందలేరు. ఇక ఈ మాసం ఈ కర్కాటక రాశివారు గ్రహ ప్రతికూలత తగ్గించుకున్నట్టుకు చేయవలసిన దోష నివారణ చర్యలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. రవి అనుకూలత కొరకు ఈ రాశివారు నిత్యము ఆదిత్య హృదయం పారాయణం చేయండి. 3, 12, 21వ తారీఖుల్లో సూర్యునికి ఆవుపాలతో పొంగలి చేసి నైవేద్యం పెట్టండి.
చంద్రుని అనుకూలతకు 4, 13, 22 తారీఖుల్లో శివాలయంలో పూజలు చేయించుకోండి. గురువు అనుకూలత కొరకు 7, 16, 25 తారీఖుల్లో గురుగ్రహ స్తోత్రము చదువుకోండి. అవకాశమున్న సాయిబాబా గుడిలో శనగ గుగ్గిళ్ళు ప్రసాదముగా పంచండి. శని అనుకూలత కొరకు 8, 17, 26 తారీఖుల్లో శివాలయంలోని నవగ్రహములకు 108 ప్రయక్షణము చేయండి. ముఖ్యముగా ఇందో తవరికి శివాలయమునకు శివునికి అభిషేకం చేయించుకోండి. రాహు అనుకూలత కొరకు 6, 15, 24 తారీఖుల్లో నవగ్రహములకు ప్రయక్షణం చేయించుకోండి. ముఖ్యంగా 15వ తారీఖు నాడు మాత్రము శివాలయంలో 108 నవగ్రహ ప్రయక్షణం చేసుకుని శివునికి అభిషేకం చేయించుకోండి. ఈ పై పూజలు చేయించుకున్న ఈ కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహముల నుంచి కొంత ఉపశమనం కొనుకును. ఇవి ఈ ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారి ఫలితాలు. స్వస్తి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.